మంది చనిపోవడం జరిగింది. ఆ 12 మందికి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు చొప్పున 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు 5,14,75,000 రూపాయలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు చొప్పున 20 కోట్ల రూపాయలు దాంట్లో ఎన్యూమరేషన్ పూర్తయింది. దాన్ని బట్టి కొంచెం ఫిగర్ అటు ఇటు మారొచ్చు. 38 కోట్లు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఈ ఎన్యూమరేషన్ అయినటువంటి లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధుడి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు ఇవ్వమని ఆదేశించడం జరిగింది. పేషెంట్స్ అందరూ కూడా ఈ గ్యాస్ లీక్ అయిన ప్రమాదం జరిగిన తర్వాత ఎవరెవరైతే అస్వస్థతకు గురయ్యారో వారందరూ కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. వారి వారి ఇళ్లకు వారు చేరుకోవడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ అన్ని గ్రామాల్లో కూడా రాబోయేటటువంటి 1-2 రోజుల్లో మెడికల్ క్యాంప్స్ అన్నిటినీ కూడా నిర్మించడం జరుగుతుంది. ఒక పర్మనెంట్ హాస్పిటల్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయమనని ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఏ ఒక్కరు ఆ ఇప్పుడు డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు కానీ మిగతా ఎవరైనా కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అస్వస్థతకు గురి అయితే ఆ మెడికల్ క్యాంప్స్ అన్నిటినీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అక్కడనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్స్ అడ్వైజ్ను బట్టి డాక్టర్సు వాళ్ళకి వారం వారం అన్ని టెస్టులు చేయాల్సిందిగా వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. ప్రతి వారం టెస్టులు ఒక 8 వారాల పాటు 4 నుంచి 8 వారాల పాటు ప్రతి వారం టెస్టులు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి టెస్టులు చేయాల్సిందిగా డాక్టర్స్ సజెస్ట్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. నిపుణులందరూ కూడా పరిశీలించిన తర్వాత అక్కడ గాల్లో వాయువులు లేవు, రసాయనాలు లేవు అన్నటువంటిది నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎవ్రీ 1 అవర్కి అక్కడ మెజర్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏ రకంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి, అవి స్టాండర్డ్స్ కన్నా ఎక్కువ మించున్నాయా, మోతాదు కన్నా మించున్నాయా, లేకుంటే మోతాదు లోపలే ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని కంటిన్యూస్గా పరిశీలించడం జరుగుతూ ఉంది. ఎక్కడ మోతాదుకి మించి లేదు, అందువల్లనే మా మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా భరోసా ఇచ్చేదానికే అక్కడ రాత్రి కూడా నిద్ర చేయడం జరిగింది. ఆ రాత్రి నిద్ర చేయడం జరిగింది. కాబట్టి అక్కడ మోతాదుకు మించి రసాయన వాయువులు లేవు అన్నటువంటిది నిర్ధారణ. అక్కడ అంబులెన్సెస్ అన్నిటినీ కూడా ఈ మెడికల్ క్యాంప్స్లో ప్రతి మెడికల్ క్యాంప్లో అంబులెన్సెస్ అనేవి పెట్టడం జరుగుతూ ఉంది. అక్కడ అంబులెన్సెస్ అందుబాటులో ఉంటాయి. మొన్న కానీ అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం అల్మరాస్ ఉంటాయి, అల్మరా లోపల అది క్లోజ్ చేసి ఉంటుంది. అది ఓపెన్ చేయగానే దాంట్లో ఏదైనా కొద్దిపాటి రసాయనాలు ఏదైనా ఉంటే ఒక్కసారి బయట రావడం జరుగుతుంది. అందుకే రూమ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఫ్యాన్స్ అన్నీ ఆన్ చేసి కిటికీలన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టిన తర్వాత ఏదైనా మిగిలినటువంటి ఏదైనా గ్యాస్ ఏదైనా కానీ ఉంటే అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అన్నటువంటి సలహాని డాక్టర్ ఇవ్వడం. వాతావరణంలో గాల్లో మొత్తం పూర్తి సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయి. మొత్తం 13,000 టన్నుల్లో 8,000 టన్నులు నేను వెళ్ళిపోయింది. మిగతా 5,000 టన్నులు ఫ్యాక్టరీ లోపల ఏదైతే ఉండిందో, ఫ్యాక్టరీ లోపల ఆ ట్యాంక్స్లో ఉండిందో దాన్ని అంతటినీ కూడా వ్యాన్స్ ద్వారా ఆ ట్యాంకర్ల ద్వారా పోర్టుకు షిఫ్ట్ చేయడం జరిగింది. వాటిని అక్కడి నుంచి చెన్నై నుంచి వెజల్స్ వస్తున్నాయి, వాటిల్లో లోడ్ చేసి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.